కోవిడ్-19 వైరస్ వ్యాప్తి వల్ల లాక్డౌన్ అమల్లో ఉన్నందున యానంలో అవసరార్థుల కోసం గొల్లపల్లి అశోక్ గారు 5,000 కేజీల బియ్యాన్ని పరిపాలనాధికారి గారికి అందించడం జరిగింది. వీటిని పేద ప్రజలకు అందేలా చూడాలని వారిని కోరడం జరిగింది. ఇటువంటి విపత్కర సమయంలో కలిగిన నలుగురు ముందుకు వచ్చి సమాజానికి మద్దతు తెరవాలని అశోక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతా రామజోగి, సాధనల రమేష్, కనకాల రాజు, మండపాక సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వాలు ఎంతో సహాయకరంగా ప్రజలకు ఉంటున్నప్పటికీ కూడా మరి పౌర సమాజం నుంచి అందరూ కూడా వచ్చి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి మన యాన మిత్రులు గొల్లపల్లి అశోక్ గారు, గొల్లపల్లి గంగాధర ప్రతాప్ గారి కొడుకు, ఆయన మన యానానికి, యానలో ఉన్నటువంటి అవసరార్థులు ఎవరైతే ఉంటారో పేద ప్రజలు, వాళ్ళందరికీ కూడా బియ్యం ప్రభుత్వం ద్వారా అందేలాగా 130,000 రూపాయలు విలువ చేసేటటువంటి 5,000 కేజీల బియ్యాన్ని మరి కాకినాడ నుంచి మనకు పంపించడం జరిగింది. మరి దీన్ని ప్రభుత్వ అధికారులకి, మన ఆర్యో గారికి, అలాగే స్థానిక అధికారి చింతా జోగిరాజు గారికి అందజేయడం జరిగింది. వారిని మరి సమర్థవంతంగా ఇది ప్రజలందరికీ చేరేలాగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ సహాయం చేయడంలో ఆయన ఉద్దేశం, అశోక్ గారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తను వచ్చినట్టుగానే నలుగురికి ఇన్స్పిరేషన్గా ఈ సహాయం నిలవాలని చెప్పేసి ఆయన ప్రధాన ఉద్దేశం. కాబట్టి యానలో ఉన్నటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఇతోధికంగా ప్రభుత్వానికి సహాయ